2019 ఉమ్మడి ప్రకాశం జిల్లా 8 ఎమ్మెల్యేలు వైకాపాకి ఇచ్చింది. తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఒక పెద్దైన అని చెప్పుకునే వ్యక్తి ఏకంగా వైకాపా పార్టీలోకి వెళ్ళాడు. ఈ నియోజకవర్గంలో గతంలో శాసనసభ్యులుగా చేసిన వాళ్ళు, మంత్రులుగా పదవులు అనుభవించిన వాళ్ళు కూడా వైకాపా పార్టీలోకి వెళ్ళారు. వాళ్ళందరినీ ఒకటే చెప్తున్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చూడండి దర్శి, మీరు ఎవ్వరు లేకపోయినా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కోసం నీరాజనాలు ఈరోజు పలుకుతాం జరిగింది. దిస్ ఇస్ తెలుగుదేశం పార్టీ. నిజమైన స్వచ్ఛమైన కార్యకర్తలున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే మళ్ళీ చెప్తున్నా నాయకులకి థ్యాంక్ యూ. ఈరోజు ప్రకాశం జిల్లాలోన తెలుగుదేశం పార్టీ దెబ్బకి అన్ని సీట్లు రేపు మేము గెలవబోతున్నాము. తొమ్మిది మంది శాసనసభ్యులున్నారు వైకాపాలో, ఇద్దరు ఎంపీలున్నారు, టీటీడీ చైర్పర్సన్ ఉన్నారు. వాళ్ళందరిని అడుగుతున్నా, మీరు ప్రకాశం పీకిందేంటి, పొడిచిందేంటి? సైకో జగన్ సంవత్సరంలోనే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, ఆ ప్రాజెక్ట్ పూర్తయిందా? నడికుడి కాళహస్తి రైల్వే పనులు జరుగుతున్నాయా? లేదు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం ఆనాడు భూసేకరణ చేశాం, దాంట్లో కనీసం ఒక్క పరిశ్రమ వీలు తీసుకొచ్చారా అని నేను అడుగుతున్నా. రాయల్టీలు, కరెంటు ఛార్జీలు, పన్నులు విపరీతంగా పెంచి ఏకంగా గ్రనైట్ పరిశ్రమ మూసుకుపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఈ సైకో జగన్. అంతేకాదు, దోనకొండ వద్ద ఆనాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేసేదానికి తెలుగుదేశం పార్టీ ప్రణాళిక తీసుకొచ్చింది, ఇప్పుడు ఆ ప్రాజెక్టు కూడా అట్టకెక్కిచ్చాడు ఈ సైకో జగన్. ఇంకా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయినాయి, నీరంతా కారిపోయింది, ఆ ప్రాజెక్టు కూడా రిపేర్ చేయలేదు ఈ సైకో జగన్. ఇంకొక 2-3 రోజుల్లో ఆ ప్రాజెక్ట్ కి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాబో. ₹12,000 ఉద్యోగాలు, ఉపాధి కల్పించే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ ఫ్యాక్టరీని ఆనాడు ప్రకాశం జిల్లాకి తీసుకొస్తే పక్క రాష్ట్రానికి తరిమేశాడు ఈ సైకో జగన్. ఇంకా వైకాపా నాయకులు నేను ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చా, ఇది 8వ సారి మళ్ళీ ఛాలెంజ్ విసురుతున్నా. తెలుగుదేశం పార్టీ అధికారులున్న 5 సంవత్సరాల్లో, అదే విధంగా మీరు అధికారులున్న 4 సంవత్సరాలు 3 నెలలు ఎవరు ఎక్కువ అభివృద్ధి సంక్షేమం చేశారో దానిపైన చర్చకి మీ లోకేష్ సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. గత 7 మీటింగ్లుగా అడిగా, ఒకరు రాలా, ఒకరు ప్రెస్ మీట్ కూడా పెట్టలే. ఆ పసుపు జెండా చూస్తే వైకాపా నాయకులకి బాగా పడుతుంది. దర్శి రూపురేఖలు మార్చుతారని భారీ మెజారిటీతో మద్దిశెట్టి వేణుగోపాల్ గారిని మీరు గెలిపించారు. దర్శి రూపురేఖలు ఏమైనా మారినాయా? మీ జీవితాలు ఏమైనా మారినాయా? కానీ ఆయన మటుకు బాగా అభివృద్ధి చెందాడు. హైదరాబాద్ లో 7 కోట్లు పెట్టి విల్లా కొన్నాడు, దర్శిలో 80 ఎకరాల భూమి కొన్నాడు, మాటూరులో ఏకంగా ఒక గ్రనైట్ ఫ్యాక్టరీ కూడా కొన్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన పేరు మార్చాను, వేణుగోపాల్ కాదు, కలెక్షన్ గోపాల్. ఏంటా పేరు ఇంపడట్లేదు? కలెక్షన్ గోపాల్. తమ్ముడు శ్రీధర్తో పాటు 5 మండలాలకి 5 గురిని నియమించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాడు ఈ కలెక్షన్ గోపాల్.
अदे विधंगा बोधना बोधनम पाड़ो ग्रामलो सर्वे नंबर 227 लो దళితులకి చెందిన 20 ఎకరాల భూమి కూడా కొట్టేశాడు ఈ కలెక్షన్ గోపాల్. పోలవరం ఇసుక రీచ్ నుంచి పెద్ద ఎత్తున ఇసుకని పక్క రాష్ట్రానికి తరలిచ్చి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ కలెక్షన్ గోపాల్. దోపిడిలో కూడా ఈ కలెక్షన్ గోపాల్ రూటే వేరు. దర్శిలో మీరు చూడండి, ఎక్కువ సమయం ఏ అధికారులు ఉండరు, ఎక్కువ రోజులు ఏ అధికారులు ఉండరు. ఎందుకో తెలుసా మీకు? 3 నెలలకు ఒకసారి అధికారులు మారిస్తే కప్పం కట్టించుకోవచ్చని. ఎస్ఐ పోస్ట్ కి 15 లక్షలు, సిఐ పోస్ట్ కి 20 లక్షలు, తహసీల్దార్ పోస్ట్ కి 20 లక్షలు రేట్ కార్డు పెట్టాడు ఈ కలెక్షన్ గోపాల్. వైకాపా సర్పంచుల్ని కార్యకర్తలను కూడా వదలబెట్టలేదు ఈ కలెక్షన్ గోపాల్. ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా 10% గప్పం కట్టించుకుంటాడు ఈ కలెక్షన్ గోపాల్. మొన్న స్థానిక సంస్థ ఎన్నికల్లో వైకాపా నాయకుల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు ఈ కలెక్షన్ గోపాల్. సర్పంచులు ఎంపీటీసీలకు 20 లక్షలు, ఎంపీపీ జెడ్పీటీసీలు అయితే ఏకంగా 30 లక్షల నుంచి కోటి రూపాయలు స్వాహా చేశాడు ఈ కలెక్షన్ గోపాల్. సింగిల్ విండో ఏఎంసీ పోస్టులు కూడా అమ్మేసుకున్నాడు ఈ కలెక్షన్ గోపాల్. జనాల్ని కూడా వేధిస్తున్నాడు ఈ కలెక్షన్ గోపాల్. సెంట్ స్థలాల పేరుతో ఏకంగా 3 కోట్ల రూపాయలు కాజేశాడు ఈ కలెక్షన్ గోపాల్. ఇంకా దర్శి నియోజకవర్గంలో ఏ వెంచర్ వేయాలన్నా ఈ కలెక్షన్ గోపాల్ కి కప్పం కట్టాల్సిందే. ఏమ్మా మీ జోషు? తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దర్శి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేశాం. గ్రామాల్లో సీసీ రోడ్లు, డబుల్ రోడ్లు, బ్రిడ్జులు, పేదలకి ఇల్లు, సాగు, తాగునీటి పథకాలు నిర్మించింది తెలుగుదేశం పార్టీ. కుర్చేడ్లో ఏకంగా గురుకుల పాఠశాల ఏర్పాటు చేశాం. దర్శి పల్లెవనం పార్క్ కూడా ఆనాడు ఏర్పాటు చేశాం. ఇంకా పశువుల హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాం ఖాయం. దర్శి ప్రజలందరూ నేను కోరుతున్నా భారీ మెజారిటీతో దర్శిలో తెలుగుదేశం పార్టీని మీరు గెలిపించండి. ఎప్పుడు లేని విధంగా దర్శిని అభివృద్ధి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. దోనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం. ఎయిర్పోర్ట్ ని అభివృద్ధి చేస్తాం, ఆ ఎయిర్పోర్ట్ ని మళ్ళీ తెరిపిస్తాం. దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కూడా ఏర్పాటు చేస్తాం. దర్శి సమీపంలో ఉన్న ఎన్ఏపీ చెరువు దగ్గర ఫిల్టర్ బెడ్లు కూడా చెడిపోయినాయి. ఆ బెడ్లని కూడా మళ్ళీ మార్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా మూసీ నదిపై వంతెన కూడా నిర్మిస్తాము. వెలగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి సాగునీరు కూడా అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. వాటర్ గ్రిడ్ ద్వారా నదిలో ఉన్న నీళ్లు తీసుకొచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో పెట్టి ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ముగలి గుండ్ల రిజర్వాయర్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఇంకా గుండ్లకమ్మ నదిపై లిఫ్ట్ ఏర్పాటు చేసి గ్రామాలకి సాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. పొగాకు, మొక్కజొన్న, వరి, మిర్చ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా.
మీకు పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. 17 రోజులు తమ్ముడు వినాలి. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జులు. ఎవరు కావాలి ఈరోజు చూడండి ప్రోగ్రాం ఎలా జరుగుతుందో. 17 రోజులుగా ప్రకాశం జిల్లాలో మీ లోకేష్ పాదయాత్ర చేశాడు. దర్శితో 8 నియోజకవర్గాల్లో నేను నడిశాను. ప్రకాశం జిల్లా ప్రజలు నాకు చూపించిన ప్రేమ ఆదరణ నేను ఏనాడు మరవలేనని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నాను. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. నేను ఇప్పుడు ఒక ఎర్ర బుక్కు పెట్టుకున్నా. ఇదిగోండి ఎర్ర బుక్కు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన కేసులు పెట్టారో వాళ్ళ పైన నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాను. సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నిన్నొక బామ్మ రాత్రి 1 గంటకి నా ఒకటే చెప్పింది, మనవడా భయపడొద్దని. ఆ బామ్మకు చెప్పా మన ముద్దల మామయ్య డైలాగ్, బామ్మ భయం మా బయలుదేరడం లేదు. మీ లోకేష్ పైన 20 కేసులున్నాయి. మీ లోకేష్ పైన అటెంప్ట్ మర్డర్ 307 ఉంది. మీ లోకేష్ పైన ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. కానీ భయపడేదానికి ఇక్కడ ఎవరు లేరు. కార్యకర్తలందరికీ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 19 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇప్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. తెలుగుదేశం పార్టీలో రికార్డు ఏంటో తెలుసా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఉంది 65 కేసులు. పోరాడతామా? ఈ పిల్ల సైకోల్కి మనం భయపడతామా? తగ్గుతామా? తగ్గేదే లేదు. వచ్చే ఎన్నికల్లో మీకు కండవ ఇవ్వను, మీకు జెండా ఇవ్వను, మీకు క్యాప్ కూడా ఇవ్వను, కానీ ఎర్ర కర్ర ఇస్తా. మన జోలికి ఎవరిని వస్తే తరిమి తరిమి కొట్టండి, మీకు అండగా నిలబడతాడు మీ లోకేష్. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ, గత 4 సంవత్సరాలు 3 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మాడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడుతానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికి నేను హామీ ఇస్తూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన దర్శి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇన్ఛార్జ్ లేకపోయినా మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి మీ లోకేష్ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి.